బిలియన్ డాలర్లు. ఎందుకంటే మన దగ్గర ఏ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఓన్లీ 2 బిలియన్ డాలర్లు ఇచ్చాం మెడికల్ ఇట్లాంటి. మిగతా 38 బిలియన్ డాలర్లు ఏం చేసుకోమంటాను ఈ రూపాయలతోనే అడుగుతున్నాడు. ఎందుకని లేవు మన దగ్గర? చైనా వాడికి ఆడికి సూట్ అయింది. ఎందుకు? చైనా వాడి దగ్గర అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. ఎందుకని మన దేశం ఎంతసేపటికి కూడా చదివించి విదేశాల్లో గిఫ్ట్గా ఇస్తున్నాం? క్రమంగా మనం ఒకప్పుడు చేతి వృత్తుల నుండి పరిశ్రమలు నడిచినటువంటి ఈ నేల ఇప్పుడు క్రమంగా అయిపోయినాయి. ఇవాళ ఇక్కడ పనిచేసేవాడు కరువు అయ్యాడు. అలాగే ఓ ప్యాంట్ షర్ట్ టీ షర్ట్ చేసుకుని బెళ్ళ ఒకటి వేసుకుని తిరిగి వచ్చేవాడే గ్రేట్ అనే ఫీలింగ్ క్రియేట్ చేసి అపోహలోకి వచ్చేటప్పటికి వాడు చివరికి ఏం చేస్తున్నాడు? వీళ్ళకి లాజిస్టిక్స్ పోలిస్తున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ లో లోకేష్ ఒకప్పుడు సక్సెస్ అయ్యారు. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆల్రెడీ అమలు చేస్తున్న నిర్ణయాలను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు లోకేష్. మొన్న మధ్య కూడా చిత్తూరులో వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక భరోసా ఇచ్చారు మేమేం తీయమని. అంతకుముందు వాలంటీర్ని పీకేస్తాం అది ఇది అన్న ఉంచుతామని చెప్పడం, ఇప్పుడు మళ్ళీ బెంచ్ ఏర్పాటు చేస్తామండో, అంటే 3 ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉన్నామనే సంకేతం ఇవ్వడం, ఏంటి ఈయన కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇదే వ్యవస్థని దీన్నే ఇంకా అప్డేట్ చేసే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా లోకేష్? ఆయన మాటలు చూస్తుంటే ఇందులో ఉన్నాయి తీయడం సాధ్యం కాని పని. ఉపన్యాసాలు బాగుంటాయి కానీ వాలంటీర్ వ్యవస్థ ఇస్తాను అంటే ప్రజలు ఎవడం? అప్పుడు చంద్రబాబు గారు అన్నారు స్టార్టింగ్, తర్వాత ఈయన మొన్న మీకేం పర్లేదని భరోసా. సచివాలయ వ్యవస్థ తీలేరు, తీలేరు, అయ్యి ఇంకొంత మెరుగు చేస్తామని చెప్పాలి. కాబట్టి అది